అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండంతో ఏపీలో వ్యూహాత్మక అడుగులకు పావులు కదులుతున్నాయి. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో వైసీపీలో నూతన ఉత్తేజం నిండుకోనుందనే గుసగుసలు ఆ పార్టీ వర్గాల్లో వినబడుతున్నాయి. ఇటీవల ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్కి వచ్చి ఆయనతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు జగన్ కు ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే వాదనలు ఉండడంతో దానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహం తోడైతే ఇంకా బాగుంటుందని జగన్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా చాలా కాలం నుంచి ఆయనను తీసుకొచ్చి వ్యూహం రచించే అంశాలపై చర్చలు జరిపారట జగన్. ఈ చర్చలు ఇటీవల తుదిదశకు చేరుకోవడంతో ఇక ఆయన వ్యూహానికి కావలసిన చిట్టాను జగన్ ముందు విప్పారట. 300 మంది నమ్మకమైన తెలివైన సామాజిక మాధ్యమాలపై పట్టున్న కార్యకర్తలు కావాలని చెప్పారట. ఇకపోతే పార్టీలో చేరికలు ఏ నాయకుడు మీడియా ముందు ఏం మాట్లాడాలి, వ్యూహాత్మక కౌంటర్ ఎలా ఇవ్వాలనే అంశాన్ని తన కనుసన్నల్లోనే జరగాలని చెప్పారట. ఇవన్నీ ఓకే అయితే త్వరలోనే ఆయన తన వ్యూహ పాచికలను వేయనున్నారని సమాచారం. నేతల ఎంపిక బాధ్యత కూడా కీలకంగా ఆయన చెప్పేదానిపైనే ఉంటుందని పలువురు పార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో జగన్ పార్టీకి అధికార టీడీపీకి మధ్య వచ్చి ఓటింగ్ శాతం చాలా దగ్గరగా ఉంది. దీంతో జగన్ చరిష్మాకి తోడు ప్రశాంత్ కిషోర్ వ్యూహం పారితే ఇక ఏపీలో ఈసారి అసెంబ్లీ వైసీపీ తిరుగులేని సాధించడం ఖాయమని నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే చాలా రోజులుగా ప్రశాంత్ కిషోర్ తో చర్చల కోసం ఎదురు చూస్తున్న వైసీపీ నేతలతో సంప్రదింపులు జరగడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన రాకతో పార్టీలో మరింత నూతన ఉత్తేజం సంతరించుకుంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆయన రాకను కొంతమంది ఏపీ కీలక నేతలు అడ్డుకునే యత్నం కూడా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన వ్యూహాత్మక సలహాలు ఇచ్చేందుకు అంగీకరించడంతో జగన్ కొద్ది రాజకీయంగా మరింత మైలేజ్నిచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కాగా ప్రశాంత్ కిషోర్ గత 2014 ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి, 2015లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి వ్యూహాత్మక సలహాదారులుగా పనిచేసి విజయం సాధించగలిగారు. అయితే ఇటీవల యూపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వ్యూహం రచించిన కొంతమేర విఫలమైన సంగతి తెలిసిందే. మరి ఏపీ విషయానికి వచ్చేసరికి ఆయన పాచికలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.